ప్రభుని ప్రేమ ప్రేమాది అగా ప్రే ప్రేమ ప్రేమా సిలువలో యేసు ప్రభుని ప్రేమ ప్రేమాది అగా ప్రే ప్రేమ ప్రభుని ప్రేమ ప్రేమాది అగా ప్రే ప్రేమ చూద్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథము 1:3 సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వాడును ధన్యులు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, అత్యంతమైన కృపా కనికరం గల యేసయ్య, మరొకసారి నీ పాదాల దగ్గరకు వస్తున్నాం. నీ కృపచేత నీ దయచేత ఇంతవరకు మమ్మలను నీ రెక్కల మీడియలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. ఈ అగాపే సువార్త మహాసభల్లో మొదటి రోజున ప్రభా ఈ విధంగా నీ వాక్యమును ధ్యానించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి విధమైన చీకటిని, దురాత్మను, అలరాత్మను ఆటంకపరిచే వాడిని బంధించి వేసి సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. సమయము సమీపించున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్నవాడును ధన్యులు. హల్లెలూయ. సమయము సమీపించుచున్నది గనక, ఇప్పుడు సమయం అనేది త్వర త్వరగా వెళ్ళిపోతా ఉంది. ఏంటి సమయము సమీపిస్తుంది అంటే, యేసు ప్రభు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చి ఆయన మన కొరకు ఆయన మరణించి ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఆయన మరలా ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటో ఇక్కడ మనం చూస్తే, సమయము సమీపిస్తుంది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వాడును ధన్యుడు. ఈరోజు నా క్రైస్తవ జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క సువార్తను అందుతున్న సమయాల్లో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు ఎన్ని కలుగుతూ ఉన్నాయి. అయితే ప్రభు చెప్పాడు ఇలాంటివి సంభవిస్తాయని ముందుగానే ఆయన తెలియపరిచాడు. కాబట్టి మీరు కలవరపడవాకండి అని ప్రభు చెప్పినాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, సమయము సమీపిస్తుంది గనక ఈ ప్రవచన వాక్యాలు ఏం చేయాలంటే, మనము చదువువాడును వాటిని విని ఇందులో ఉన్న వ్రాయబడిన సంగతులను గైకొన్న వాడును ధన్యుడు. దేవుని వాక్యాన్ని చదవాలి. ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు కూడా ఏం చేయాలి? బైబిల్ గ్రంథాన్ని చదవాలి.
మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దావీదు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని బహుగా ధ్యానించేవాడిగా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని చదివేవాడు ఎప్పుడు కూడా స్థిరముగా ఉంటాడు. అందుకే ప్రభువన్నాడు, ఈ మాటలు ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడన్నాడు. అంటే ఈ మాటలు అనగా ఈ ప్రవచన వాక్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే. ఈ ప్రవచన వాక్యము దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని చదివేవాడు, ఈ వాక్యాన్ని చదివి దాన్ని విని దాన్ని గైకుని వాడు ధన్యుడని చెబుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యం చదవాలి. అందుకని ఈ వాక్యం అనే అనగా దేవుని వాక్యం అనే ఈ మాటలు మీద ఎవరైతే తమ జీవితాలు కట్టుకుంటారో వారు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, గాలిలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి కానీ ఆ యొక్క ఇల్లు మాత్రం కదిలించబడలేదు. ఇసుక మీద కట్టుకున్న వాడి ఇల్లు గాలిలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి అదంతా కూడా పాడైపోయి కూలిపోయింది. అంటే ప్రతి యొక్క జీవితాన్ని మీద కూడా సమస్యలు శోధనలు వస్తూనే ఉంటాయి. గాలులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే క్రైస్తవ జీవితంలో సమస్యలు అనేది రాకుండా ఉండి అంటే వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. అంతేకాకుండా ప్రతి యొక్క క్రైస్తవుడు కూడా అనేకమైన శ్రమలను ఎదుర్కోవాల్సిందే, అనేకమైన కష్టాలు ఎదుర్కోవాల్సిందే. కానీ ఎవరైతే వాక్యంలో ఉంటారో వారు స్థిరముగా ఉంటారు. ఎవరైతే తమ జీవితాలు వాక్యం మీద కట్టుకుంటా వారు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఏమాత్రం కూడా కదిలించబడలేరు. పై పైన కట్టుకునేవాడు, పై పైన భక్తి చేసేవాడు, ఆత్మీయంగా లేనటువంటి వాడి జీవితాలు ఏదో శోధన వచ్చింది, ఏదో సమస్య రంగాల్ని మరి ఆ యొక్క లోకంలో కొట్టుకొని పోయి లోకస్తులుగా మారిపోయి నరకానికి వెళ్ళిపోతారు. అందుకని ఈ ప్రవచన వాక్యాలు చదవాలి. హల్లెలూయ. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం చదవాలి. అందుకనే దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగన్నాడు. దేవుని వాక్యం ఏంటంట, మనం లైట్ కనుక లేకపోతే మనకి ఏం కనిపించదు. ఇన్ని లైట్లు మనం ఎందుకు పెట్టామంటే ఈ కాంతి ఉంటే మన ముఖాలు కనిపిస్తాయి. కాబట్టి ఏమాత్రం కూడా మరి ఈ లైట్లు కనుక ఆరిపోతే ఎవరు కనిపించరు. మనం మరి చీకట్లో మనం ఏమన్నా పని చేయాలంటే చేసుకోలేము. మరి కరెంటు పోయిన సమయాల్లో మన పనులన్నీ ఆపేసి అక్కడే ఉంటాం. ఎందుకంటే కరెంటు వచ్చినప్పుడు పని చేస్తాం, బోన్ చేయాలన్నా బోన్ చేయలేం. ఎందుకంటే మరి లైట్ కాంతి ఉన్నప్పుడే మన పనులు మనం చేసుకోగలం. అలాగే దేవుని వాక్యం ఎలాంటిదంటే వెలుగు లాంటిది. అందుకే దావీదు అన్నాడు, నీ యొక్క వాక్యం నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగన్నాడు. హల్లెలూయ. ఒక ఆమందంట, కరెంటు పోయినా పర్వాలేదు, నా ఇంట్లో వస్తువులు నాకు ఎక్కడుండే నాకు బాగా తెలుసు అందంట. అమ్మ ఎలవక, అమ్మ చీకటి కదా లోపలికి వెళ్ళొద్దంటే నా ఇల్లు నాకు తెలియదు అందంట. లోపలికి వెళ్ళింది పాపం, అదేదో తీద్దామని చూసి కాలేసిందంట. ఎక్కడ? కత్తిపీడ మీద కాలేసిందంట. అమ్మ అనే లోపల కరెంటు వచ్చేసిందంట. అంటే ఆమె ఎప్పుడు ఉన్న ఇల్లే, కానీ కరెంటు పోయే కాలం ఎక్కడ కాలేసిందో నాకు తెలియదు. అలాగే ఈరోజు నేను అనుకుంటున్నాను, యేసుక్రీస్తు లేకోకుండా నేను బాగానే బ్రతకచ్చు, యేసుక్రీస్తు లేకపోయినా నేను బాగానే జీవించవచ్చు అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఉంటేనే నీ జీవితం వెలుగుగా ఉంటుంది, యేసుక్రీస్తు ఉంటేనే నీవు ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకేమంటున్నాడు, ఈ మాటలు చెప్పున చెయ్యి ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. దేవుని వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తారో వారు బుద్ధిమంతులుగా ఉంటారు. హల్లెలూయ. అందుకంటున్నాడు, ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవాడు అన్నాడు. అంటే వాక్యాన్ని వినాలి. వినటం వల్ల ఏమొస్తుంది మనకి? విశ్వాసం కలుగుతుంది. ఎవరిని గురించి విన్నప్పుడు? యేసుక్రీస్తుని గురించి విన్నప్పుడు. ఎందుకని? అప్పుడు ప్రతి సంవత్సరం ఎందుకు సభలు మనం పెడుతున్నాం? ఎప్పుడు సంఘంలో వాక్యం వింటూనే ఉంటాం, ఎప్పుడు వారం వాక్యాలు వింటూ ఉంటాం, స్తుతిగూటాల్లో వింటాం, ప్రతిరోజు కూడా మరి కుడికుల్లో మనం పాల్గొంటూ ఉంటాం. కానీ ఇలాంటి సభలు మనం ఎందుకు పెడతామంటే వాక్యం వింటున్న ద్వారా ఉజ్జీంపజెందుతూ ఉంటాం మనము, మనకి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. సాక్ష్యాలు వింటున్న ద్వారా, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో ఏం కలుగుతుందంటే ఉత్తేజం పెరుగుతుంది. అందుకంటున్నాడు, వినటం వల్ల ఏం కలిగిద్దంట? విశ్వాసం కలిగిద్ది అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని వినటానికి మనము ఆసక్తి చూపించాలి. హల్లెలూయ. దేవుని మాటలు వినాలి. ఈరోజు నా సాతాను దేవుని మాటలు వినుకోకుండా మరి చాలామంది ఏం చేస్తుందంటే మబ్బి పెడతా ఉంది. అందుకనే యేసు ప్రభు అనేక సార్లు అన్నాడు, చెవు గలవాడు వినుగాక అన్నాడు. అంటే చెవులు ఏమని అర్థమా చెప్పండి? అందరికీ చెవులు ఉంటాయి కదా. ఎన్ని వినటానికి ఎన్ని చెవులు ఇచ్చాడు ఆయన? రెండు ఇచ్చాడు. మాట్లాడడానికి ఒక నోరు ఇచ్చాడు. కానీ ఎక్కువ మాట్లాడతామా ఎక్కువ వింటామా చెప్పండి? మా ఇంట్లో చూస్తే
పిల్లలు ఓ మాట్లాడుతూ ఉంటారు, సైలెంట్గా ఉండాలి అంటూ ఉంటారు, ఎంతసేపు మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టుంటారు. సండే స్కూల్ పిల్లలు వచ్చారనుకో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలంటూ కూర్చోలేరు, ఎందుకంటే మాట్లాడటమే ఇష్టపడతూ ఉంటారు. దేవ ప్రభు అంటున్నాడు, చెవుగలవాడు వినుగాక అన్నాడు. అంటే వినాలి, వినుటకు వేగిలిపడమన్నాడు, మాట్లాడటకు ఏం చేయమన్నాడు, నిదానించమన్నాడు. మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి వేగులు పడాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, దేవుని యొక్క మాటలని వినాలని ఏం చేయాలి, ముందు రావాలి, అందరికంటే ముందు రావాలి. మనకంటే ప్రభు ముందు వస్తాడంట ఆయన, ఎందుకంటే ఆయన తన యొక్క మాటలు వినిపించడానికి, ఆయన మనల్ని ఆశీర్వదించడానికి, ఆయన మనల్ని దీవించడానికి ఆయన ముందొచ్చుంటే మనం ఏం చేస్తున్నాం, లేటుగా వస్తూ ఉంటాం. అలలోయ. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వినటకు వేగులు పడాలి. అందుకనే యేసు ప్రభు మాట్లాడుతుంటే మూడు రోజులు మర్చిపోయారంట, ఆహారం తింటూ మర్చిపోయారంట, వారి మాట వారు ఆకలి మర్చిపోయారంట. మూడు రోజులు అయిపోయిన తర్వాత అరణ్యంలో ఉన్నారని ప్రభు గ్రహించి వారు సమస్యలిపోతారని తన శిష్యులతో అన్నారు, మీరే ఆహారం వారికి పెట్టమన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మా దగ్గర ఎక్కడుండే ఆహారం పెట్టడానికి, ఒకవేళ ఇప్పటికి వెళ్ళి షాప్కి వెళ్తే కొందామంటే 5,000 మంది పైగా ఉంటారు, ఎక్కడి నుంచి ఈ రొట్టెలు తయారు చేయొచ్చు, చేయగలమని అనుకుంటున్నారు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఇచ్చాడు. అది యేసు ప్రభు చేతిలో పెడితే ఆయన ఆశీర్వదించినప్పుడు 5,000 మంది ప్రజలు తిన్నారు, పిల్ల స్త్రీలు పురుషులు గాక. అంటే 3 రోజులు వారు వాక్యం వింటూనే ఉన్నారు. హల్లెలూయ. అందుకంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. నీతి కోసము ఆకలి దప్పిగలవారు ధన్యులు. దేవుని అంటే నీతి అంటే దేవుని యొక్క వాక్యమే. ఎవరైతే ఆకలి దప్పి కలిగి ఉంటారు, దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, అదే నాకు ఆకలి, అదే నాకు సంతోషము అని ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారు తృప్తి పరచబడతా ఉంటారు. ప్రియుల కుటుంబంలో సమాధానం లేపినప్పుడు, సంతోషం లేనప్పుడు మంచి బిర్యానీ పెట్టినా తినరు, ఎందుకని మనస్సు బాగోకపోతే, సంతోషంగా లేకపోతే ఏది పెట్టినా తినలేడు, ఏది పెట్టినా ఎంతమంది ఉన్నా కూడా సంతోషంగా ఉండలేరు. కారణం ఏంటంటే హృదయంలో ఆనందం లేదు కాబట్టి. కాబట్టి అందుకంటున్నాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు, దేవుని మాట వల్ల జీవిస్తాడు. అందుకనే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క మాటల్లో శక్తి ఉంది, దేవుని మాటల్లో జీవం ఉంది, దేవుని యొక్క మాటల్లో ప్రభావం ఉంది. ప్రభు అంటున్నాడు, మనం ఏమవ్వాలనుకుంటున్నాడు ఆయన, ఎందుకు మనం దేవుని వాక్యం వినాలి అంటే మనం ఆ వాక్యాన్ని గైకుంటం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయ. మనం దీవించబడతాం. అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాట చెబుతా ఉన్నాడు, కీర్తన గ్రంథము 81:13 అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇక్కడ దేవుడు ఎంత బాధతో చెప్తున్న మాటలాగా అనిపిస్తుంది. మనం కొన్నిసార్లు మన పిల్లల్ని మనం అయ్యో అంటాం, ఎందుకంటే అయ్యయ్యో అనే మాట ఎందుకు అంటామంటే బాధతో చెప్పే మాటలు మనం చెప్తూ ఉంటాం. అందుకంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. అంటే నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, ఇశ్రాయేలు నా మార్గం అనుసరిస్తే ఎంత మేలు. అంటే ఎంత మేలు దేవుడు దాచిపెట్టాడో, దేవుని మాట వినటం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. అందుకనే ద్వితీయోపదేశకాండంలో 5:29 ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండము 5:29 మనం చూసినట్లయితే, వారికినే వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లుగా వారు నయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారి కుండిన ఎడల ఎంత మేలు. హల్లెలూయ. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఇశ్రాయేల్ గురించి అంటున్నాడు, వారి గనక మరి నా మాటలు విని వారి యొక్క వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లుగా వారికిని వారి సంతానమునకును ప్రియుల నిత్యము క్షేమము కలుగునట్లుగా వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఎడల వారికి ఆ మనసుంటే. ఏంటంటే ఏముంటే అంట, ఆ మనసు ప్రార్థనకి వెళ్ళాలనే మనసు ఉంటుందా, వాక్యాన్ని వినాలనే మనసు ఉంటే ఎంత మేలు. హల్లెలూయ. వారికి నిత్యము క్షేమము కలిగినట్లుగా వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము, ఎక్కడికి వెళ్ళినా వారికి క్షేమంగా బ్రతకడానికి
ఈ రోజు వచ్చింది చూడండి, వీడొచ్చిన బిడలు చేయి జారిపోతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కానీ వయో మరి ఆ వయసు వచ్చిన బిడలు పాడైపోతున్నప్పుడు తల్లిదండ్రులకి ఎంత వేదన. పిల్లలు అందుకంటున్నా నిత్యము క్షేమము కలిగినట్లుగా ఏం కోరుకుంటావు నీవు? బయటికి వెళ్ళినప్పుడు అమ్మా క్షేమంకి వెళ్ళి లాభవరా అని చెప్తూ ఉంటాం. క్షేమం ఎక్కడుంటుంది? ఎక్కడికి వెళ్తే క్షేమంగా నువ్వు బ్రతకగలవు? నీ బిడ్డలు ఎక్కడుంటే క్షేమంగా ఉంటారు? నువ్వు వెళ్ళి వచ్చేంత వరకు మరి నువ్వు క్షేమంగా ఉంటావు నమ్మకం నీలో ఉందా? ప్రియ సహోదరుడా సహోదరి, అందుకే అన్నాడు వారి క్షేమము వారి చేతుల్లో లేదని ఏపు గ్రంథంలో రాయబడింది. అంటే క్షేమం అనేది ఎవరు మనుషుల చేతుల్లో లేదు. క్షేమంగా తిరిగి వస్తామో తిరిగి రాగలుగుతామని మనుషుల చేతుల్లో లేదు. ఎంత మనము జాగ్రత్తగా ప్రయాణం చేసినా ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా కానీ వేరే వాడు వచ్చి గుద్దుతా ఉన్నాడు, యాక్సిడెంట్లు అయిపోతా ఉండి. ఒకరోజున ఒక హాస్పిటల్కి నేను ఒక వ్యక్తిని ప్రార్థన చేయడానికి వెళ్ళటం జరిగింది. రమేష్ హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి వెళ్ళా నేను. అక్కడ పేషెంట్లతో పాటు నేను కూడా కూర్చున్నా. కూర్చుంటే అక్కడ ఒక పేషెంట్ అన్నాడు, లబోదిబో మొత్తుకుంటున్నాడు ఆయన, బాధపడుతున్నాడు ఆయన, బాగా ములుగుతున్నాడు. నేను అడుగుతున్నా ఏమైందండి మీకు అన్నా, ఏం చెప్పమంటారండి? నేను నా పాటికి నేను వెళ్ళి ఆయన నా బండి రోడ్డు పక్కన ఆపేలాగా నేను నుంచొని మాట్లాడుతున్న ఒక వ్యక్తితో ఈ లోపల ఒక కుర్రోడు రానే వచ్చాడు, వాడు తిన్నగా వచ్చి వాడు నన్ను గుద్దేశాడు. వాడు గుద్దిన తర్వాత అన్నాడంట, సారీ అండి అన్నాడంట. వాడు సారీ చెప్పి వెళ్ళాడు కానీ ఈయన తుంటి తగిలిపోయి తొలగిపోయింది. తుంటి దగ్గర నరం అంతా కదిలిపోయింది. వయసు చూస్తే పెద్ద వయసు వచ్చింది. ఆయన అంటున్నాడు, ఈ వయసులో నేను ఈ బాధను అనిపించాలా? నేను నా పాటికి నేను ఉంటే వాడు రానే వచ్చాడు, గుద్దేసి వెళ్ళిపోయాడు, సారీ అని చెప్తున్నాడండి అంటున్నాడు. నేను ఇంటికాడ బయలుదేరి వచ్చాను, ఎవరు మొహం చూశాను అంటున్నాడు. హల్లెలూయ. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకంటే మన యొక్క క్షేమం మన చేతుల్లో లేదు, నీ యొక్క బిడ్డల క్షేమం నీ చేతుల్లో లేదు. కాబట్టి ఎందుకంటున్నాడు, మీరును మీ యొక్క సంతతిని క్షేమముగా ఉండాలంటే, కాబట్టి మీరు నా ఆజ్ఞలను నా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ మనసు మీకుంటే ఎంత మేలో అంటున్నాడు. ఆ మనసు మీకుంటే మళ్ళీ ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే అలవాటుకుంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు మరి ప్రార్థన చేసుకొని వెళ్ళి దేవుని భయభక్తులు కలిగి ఒక వాక్యం చదువుకొని వెళ్ళి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకునే ఆ మనసు ఉందా నీకు? ఉదయాన్న లగంగానే మరపెట్టే మనసుందా? వాక్యం చదివే మనసుందా? వెళ్ళేటప్పుడు నీ బిడ్డల దగ్గర నుంచొని వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళని పంపించే మనసు నీకుందా? ప్రియ సహోదర సహోదరి, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉండాలి. అందుకే అన్నాడు వారికి ఆ మనసు ఉంటే ఎంత మేలు అంటున్నాడు. ఇంకో మాట కూడా చదువుకుందాం. అంతేకాకుండా 33వ వచనం కూడా చదువుకుందాం. ద్వితీయ ఉపదేశ కాండము 5వ అధ్యాయం 33వ వచనాన్ని, కుడికే గాని ఎడమికే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లుగా చేయుటకు జాగ్రత్త పడవలను. చూడండి, దేవుడు మనకి ఒక చక్కటి మాట చదువు, కుడికే కానీ ఎడగమికే కానీ మీరు తిరగకూడదన్నాడు, తిన్నగా వెళ్ళమన్నాడు. దేంట్లో? దేవుని వాక్యములో. హల్లెలూయ. కుడికి కానీ ఎడమ మాత్రం తిరగవాకు, ఎందుకంటే తిన్నగా దేవుని యొక్క వాక్యములో నడవాలి. నీ జీవితంలో నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, క్షేమంగా ఉండాలంటే నీవు కుడికి కానీ ఎడమ కానీ తిరగక తిన్నగా నడవమన్నాడు. అంతేకాదు నీ మార్గము చక్కగా వర్ధిల్లినట్లుగా నువ్వు తిన్నగా దేవుని యొక్క వాక్యమును అనుసరించాలని యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయ. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉంది, దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంది. ఆ మాటలు మన హృదయాన్ని ఎంతగానో సరిచేస్తాయి. మరొక మాట అంటాడు, దేవుని వాక్యము అర్థము లాంటిదని చెప్పాడు. దేవుని వాక్యం ఎలాంటిది అంటే చెప్పండి? అర్థము లాంటిది. మనం పొద్దుండే లేచి అర్థం చూడడం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ చెప్పండి? ఉన్నారా? పొద్దున్న లేచింది కానీ శవనస్సులు చూడండి, అక్కడే ఉంటారు. పెద్ద అర్థం కట్టే ఉంటారు, అక్కడే ఉంటారు. వాళ్ళు దువ్వినలు దువ్వునట్టు ఉంటారు, చూసినలు చూసినట్టే ఉంటారు. ఎందుకని? ఎంత చూసినా అదే ముఖం. అయినప్పుడు కూడా ఏంటంటే అర్థంలో దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముఖం చూసుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, దేవుని వాక్యం అర్థము లాంటిది. ప్రతిరోజు ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని చూసుకున్నప్పుడు మనలో ఉన్న లోపాలేంటో మనకి తెలుస్తూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో తెలుస్తూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏమొస్తుంది? దేవుని శక్తి మనలోకి వస్తుంది. హల్లెలూయ. అందుకే దావీదు అంటున్నాడు, ఇదిగో నీ యొక్క దేవుని వాక్యము ధ్యానించడానికి కోరుకున్నాడంట. అందుకని యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఏమంటున్నాడు ఆయన ఆయన ఆలయములో ఆయన యొక్క వాక్యమును
యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏం వరం కోరుకున్నాడంటే చెప్పండి, ఏం వరం కోరుకున్నాడు? ఒకవేళ దేవుని నిన్ను అడిగాడు అనుకో, నీకేం వరం కావాలంటే ఏం అడుగుతావు చెప్పండి? మంచి బిల్డింగ్ కావాలైనా, మంచి కారు కావాలైనా, చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, రకరకాలమైన కోరికలు ఉంటా ఉంటాయి కదండి. మరి పుట్టినరోజుకల్లా ఒక కోరిక ఉండదు కొంతమందికి, ఇది పలాంది కావాలి, పేరెంట్స్ చెప్తా ఉంటారు నాకు పలాంది కొని పెట్టండి. అంటే మనిషికి రకరకాలమైన కోరికలు ఉంటాయి. దావీదు మహారాజుకు కూడా ఒక కోరిక వచ్చింది, ఏం కోరిక అంటే చెప్పండి? యెహోవా యొద్ద ఒక వరము అడిగానన్నాడు. ఏంటంట, ఏం వరం అది చెప్పండి? ఏం వరము? యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును జీవితకాలమంతు, తన జీవితకాలమంతా కూడా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. జీవితకాలమంతా కూడా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు చెప్పండి? జీవితకాలంలో కొంతమంది ఎక్కడుంటారు? సారా కొట్లు దగ్గరే ఉంటారు, కొంతమంది బజార్లోనే ఉంటారు. ఎక్కడుంటారంటే బజారే, రాత్రి 1 గంట ఆ టైంకి ఇంటికి వస్తూ ఉంటారు, స్నేహితులతో తిరిగి తిరిగి సాయంత్రం వస్తారు. ఇంట్లో ఉండేది కాసేపే, రోడ్ల మీద ఉండే ఎక్కువగా రోడ్ల మీద బజార్లో తిరగడం, స్నేహితులతో తిరిగేది ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది యవనస్తులు అడగండి, ఎక్కడికన్నా వెళ్ళాలి, షికారులకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. కానీ దావీదు యవన కాలం ఏం కోరుకున్నాడంటే దేవుని మందిరంలో కోరుకున్నాడు, దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించాలని కోరుకున్నాడు. జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని చదువువాడును, వినువాడును, గైకొనివాడును ధన్యుడు. ఎంతో ధన్యత, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీకు ఎంత ధన్యత, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఎంత ఆశీర్వాదం. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీకును నీ యొక్క బిడ్డలకి క్షేమం కలిగినట్లుగా అని చెబుతున్నాడు. నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అనుసరించే ఆ మనసు మీకుంటే ఎంత మేలో, ఎంత మేలో. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించాలన్న మనసు ఉంటే ఎంత గొప్ప భాగ్యము. ప్రభు ప్రజల మధ్య ఉంటే ఎంత భాగ్యము, ఆయనతో సహవాసం చేస్తే ఎంత భాగ్యము. హల్లెలూయ. అది దావీదు గ్రహించన్నాడు. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. ఒక గంట గడిపామనుకోండి 1000 గంటల కన్నా శ్రేష్టమైనది. అందుకంటున్నాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారం దగ్గర ఉంటే నాకెంతో ఇష్టం అంటున్నాడు. ఎక్కడుండే కంటే భక్తిహీనుల గుడారం, ప్రార్థన లేనటువంటి వారు, వాక్య ధ్యానం చేయనటువంటి వారు ఉంటే ఏమొస్తుంది నీకు? కలతలు వస్తాయి, గొడవలు వస్తాయి, తగాదాలు అయితే నిద్ర పట్టదు, అన్ని సమస్యలే. కానీ అదే కనుక దేవుని మందిరం ద్వారం దగ్గర ఉంటే ఏమొస్తుంది? అక్కడ ప్రార్థనా వాతావరణం ఉంటుంది, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, అక్కడ నీకు సమాధానం దొరికింది. అందుకని దావీదు అంటున్నాడు, కనీసం ఆయన మందిర యొక్క ద్వారం దగ్గర ఉంటే నాకెంతో ఇష్టమైనది. అందుకనే తన ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరును మీ సంతానమును కూడా క్షేమంగా బ్రతకాలంటే భయపడి దేవుని ఆజ్ఞలు గైకునే మనస్సు మీకుంటే ఎంతో మేలు. కాబట్టి మనకి ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పది. అందుకనే ఇంకేమంటా అంటే, ఆయన వల్ల మనకేం కలుగుద్దంట? దీర్ఘాయువును, సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతి కలుగుతుంది. ఎవరి ద్వారా వస్తుందో చెప్పండి? ఆయన ద్వారా, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఏం కలుగుతుంది మనకి? దీర్ఘాయుష్ ఆయన ఇస్తాడు, అంతేకాదు సుఖజీవంతో గడుపు సంవత్సరాలు, శాంతి. ఇటువంటి ఆశీర్వాదం ఎక్కడ కొనలేవు నీవు. నీవు బజారుకి వెళ్ళి కొనలేవు. డబ్బు సంపాదించిన దాంట్లో ఉండు, ఎంత ఆస్తి సమకూర్చిన దాంట్లో ఏం కనిపించదు. ఎందుకని? దేవుడిచ్చే ఆశీర్వాదం అది. అది పైనుంచి వచ్చే ఆశీర్వాదం, ఈ భూమి మీద దొరికేది కాదు, అది ఆయన ఇవ్వాల్సిందే. కాబట్టి ఆయన దగ్గర ఆ ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. హల్లెలూయ. అందుకని అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొనుచు ఆయన సన్నిధిలో ఉన్నవారు ధన్యులు అన్నాడు. అనుదినము దేవుని గడప ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసులు ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరమైనది. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. అందుకని సమయము ఏంటంటే, సమయము సమీపించుచున్నది కనుక ఏమంటున్నాడు? ఈ ప్రవచన వాక్యములను చదువువాడు. ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఈ రోజున మరి ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు కలుగుతా ఉన్నాయి. అంటే దీనికి కారణం ఏంటంటే, శ్రమలు ప్రారంభమైన శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. అంటే దేవుని రాకడ సమీపిస్తుంది. అందుకే అంటున్నాడు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. రేపు నీది కాదు, రేపు మందా చెప్పండి. రేపు ఏమవుతుందో నీకు తెలియదు, నీ జీవపు ఏ పాటది. హల్లెలూయా. కాబట్టి ఉన్నట్టు ఉన్నట్టుగానే
మనకు రోజున ఒక కూటమి జరగంగానే ఆ ప్రార్థన అవిన తర్వాత ఒక ఒక సహోదరుడు వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, 3 రోజుల నుంచి గ్యాస్ పట్టేసిందంట, ఆయాస పడిపోతున్నాడు. యవనస్తుడే ప్రియులు, ఆయన గాలాడటం లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏంటో గ్యాస్ పట్టేసినట్లే ఉంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేసింది. ప్రియులు, ప్రార్థన చేసి అడుగుతున్నాను, చర్చికి వెళ్తున్నామంటే దేవుని మందిరానికి వెళ్ళటం లేదు, ఇక నుంచి అయినా మందిరానికి వెళ్ళమని చెప్పా. హల్లెలూయ ప్రియులు, ఎందుకంటే ఈ రోజున అందుకే అంటున్నాడు, రేపు ఏమవుతుందో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటది ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారి. పోయిన సంవత్సరం ఉన్న మీటింగ్లో ఉన్నవారు ఈ రోజున కొంతమంది లేరు ఇక్కడ. అంటే కారణం ఏంటి, మరి రేపేమవుతుందో మనకి తెలియదు. కాబట్టి అనుకూల సమయం అందు దేవుడు ఆయన్ని మరాలకిస్తున్నాడు. ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం నీకు వినబడుతున్నప్పుడు ఏం చేయాలి, నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ఆయన మన కోసం ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు, ఆయన మనకు విమోచన కలిగి చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి, విశ్వసించాలి, నువ్వు ప్రభు ఎందు విశ్వసించి నీ పాపములన్నీ కూడా ఒప్పుకోవాలి, నీ నోటితో ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. నువ్వు పాపను గ్రహించి ఎప్పుడైతే ఒప్పుకుంటావో ప్రభు నీ పాపములు క్షమించి నీకు విమోచన కలుగు చేస్తాడు. అందుకే అంటున్నాడు, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ప్రియ సహోదర సహోదరి, సమయము సమీపిస్తూ ఉంది, కాబట్టి సమయం దగ్గర పడుతుంది, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, సిద్ధపడాలి. హల్లెలూయ ప్రియ సహోదర సహోదరి, ఎంతకాలం పాపంలో జీవిస్తావు, ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతావు, ఎంతకాలం దేవుని మాట వెనక బ్రతుకుతావు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, అయ్యా ఎంతకాలం అలా ఉంటావు, రా, ఈరోజు నీకు సహాయం చేస్తాను, ఈరోజు నీకు విడుదల ఇస్తానని ప్రభు తన చేతులు చాపి ఉన్నాడు. ఆయన నిన్ను లేవనెత్తడానికి ఆయన చేతులు చాపి ఉన్నాడు. ప్రార్థన చేస్తావు, అడుగుతావా, ప్రభు నాకు సహాయం చేయమని అడుగుతావా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్న దేవుడు నాయన, అయ్యో అని నీ యొక్క ప్రజలైనటువంటి వారు నీ యొక్క మాట వినాలని, నీ యొక్క ఆజ్ఞలు అనుసరించాలని మీరు కోరుకుంటున్నారు ప్రభు. అయ్యా వారికి క్షేమం కలగాలని కోరుకుంటున్నారు. అయ్యా మమ్మల్ని మా యొక్క క్షేమాన్ని కోరుకున్న నీవే నాయన. ఈ లోకంలో ఎవరు కూడా మా యొక్క క్షేమాన్ని కోరుకున్న వారు ఎవరు లేరు, మా యొక్క అభివృద్ధిని కోరుకున్న వాళ్ళు లేరు, మా యొక్క మంచి కోరుకున్న వారు ఎవరు లేరు, నీవు తప్ప ఈ లోకలు ఎవరు లేరు అయినా. దేవా తండ్రి సహాయము చేయండి, నీ యొక్క సహాయము మాకు దయచేయమని ఎవరైతే ప్రార్థిస్తున్నారో, అయ్యా నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు పైకి రావాలి, అభివృద్ధి చెందాలి, వారు ఆత్మీయులుగా మారాలి, అన్ని విధాలు అభివృద్ధి చెందాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కృప మా అందరికి దయచేయను ఆయన. ఈ మొదటి రోజున ఈ మొదటి కుటుంబంలో సభలో ప్రభు మీరు మా మధ్య ఉన్నందుకు నీ స్తుతిస్తున్నావు నాయన. అనేకులు మీరు తాకినందుకు ఉన్నాను, అనారోగ్యంతో ఉన్న వారిని ఇప్పుడే వారిని స్వస్థపరచుతాయన, అప్పులు సమస్యలతో కూరిగిపోయిన వారికి విడుదల దయచేయను ఆయన. దేవాతండి మనశ్శాంతి లేక సమాధానం లేక అల్లాడిపోతున్న బిడ్డలకు సమాధానం కలుగు చేయను ఆయన. ఈ రాత్రి వేళలో ప్రభు వాక్యమును ఓపికతో విని దేవాని సన్నిధిలో నీ యొక్క ఆశీర్వాదం పొందాలని ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నాయన. ఇంకనో రేపునో ఎల్లు జరిగే కూడికలన్నింటిలో కూడా మీరు తోడై నడిపించండి, వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోనాయన. మీ కృప అందరికీ తోడై నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మించు సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును జరగబోయే సభలన్నింటిలో కూడా ప్రభు మనకు సహాయం చేసి మన విశ్వాసం భద్రపరిచి కాపాడి దీవించునుగాక, ఆమేన్. వ్యాధి బాధలతో బాధించబడుచున్నావా, అప్పుల ఊబులో కూరుకుపోయావా, ఒంటరితనం నిన్ను వేధిస్తుందా, పాపపు కట్ల చేత బంధించబడి ఉన్నావా? యేసే జవాబు. యేసుక్రీస్తు నమ్మండి, రక్షణ పొందండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనుకుంటున్నారా? రండి మనమందరము కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసము, మొగల్రాజ్పురము, విజయవాడ 5200010. మా అడ్రస్ అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, మొగల్రాజ్పురం, విజయవాడ. మై ఫోన్ నెంబర్ 9849140572.